అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నగర పంచాయతీ పరిధిలోని యనుమలపల్లి గోకులం కర్ణాటక నాగేపల్లిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు రష్యా వెంకటేష్ పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని యనుమలపల్లిలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన మారెప్ప గతంలో ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆటో నడుపుకోలేక బ్రతుకు భారమై ఆపనాస్తం కోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీ సత్యసాయిబాబా మార్గదర్శకంతో 10 మందికి సేవ చేయాలనే సహృదయంతో రష్యా వెంకటేష్ అనే దాత ముందుకు వచ్చి మారెప్ప కుటుంబానికి సుమారు 2,500 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే యనుమలపల్లి గోకులంలో నివసించే నిరుపేద కుటుంబాలకు సుమారు 2,500 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఆపన్నాస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు రష్యా వెంకటేష్ వారిని ఆదరించి వారి కుటుంబాలకు తన వంతు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తీసుకోండి. మంచి మంచి వాడతారు వాడుతున్నా ఇందులో నేను మంచి మంచి వచ్చినా పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశీస్సులతో నేను పుట్టపర్తిలో ఉంటున్నాను. బీద పరిస్థితి పట్ల పుట్టపర్తిలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా వంతున నేను రష్యన్ హౌస్ వెంకటేష్ అని నా పేరు రష్యన్ వెంకటేష్. నా వంతున బీద వాళ్ళకి చాలామంది బీదగల వాళ్ళకి సాయం 2,500 చొప్పున నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాను 60 కుటుంబాలకు. ఇలాంటి వాళ్ళకి చాలామంది ఆదుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.